కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంపత్పై బహిష్కరణ ఎత్తివేయాలన్న తీర్పును అమలు చేయాలని హైకోర్టు డెడ్లైన్ విధించింది. అయితే ఇప్పుడు దీనిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే అంశం చర్చనీయాంశమైంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు మైకులు విసిరారన్న ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సంపత్ సభ్యత్వాలను రద్దు చేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరు కోర్టుకు వెళ్లారు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ అసెంబ్లీ ఇచ్చిన గెజిట్ ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే శాసనసభ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ కల్పించుకోవద్దంటూ అసెంబ్లీ వర్గాలు అప్పీల్ చేస్తూ వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంలో విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇద్దరు నేతల మీద బహిష్కరణ ఎత్తివేయాలని తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అసెంబ్లీ అమలు చేయలేదు. ఈ నెల 16 లోపు అమలు చేస్తామని కోర్టుకు చెప్పిన అసెంబ్లీ మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం 17న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, లా సెక్రటరీ నిరంజన్ కు నోటీసులిచ్చింది. కోర్టు ఆదేశాలను కావాలనే కప్పిపుచ్చుతున్నారని స్పీకర్ మధుసూదనాచార్యకి నోటీసులిచ్చింది. మిమ్మల్ని ప్రతివాదులుగా ఎందుకు చేర్చకూడదో వివరణ ఇవ్వాలని వచ్చే నెల 17 వరకు డెడ్ లైన్ విధించింది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే శాసనసభ హక్కులు, స్వేచ్ఛ కోల్పోయినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సభ తీసుకునే నిర్ణయాల విషయంలో కోర్టుల జోక్యాన్ని ప్రతిసారి తిప్పికొడుతూ వస్తున్న అసెంబ్లీ ఈసారి హైకోర్టు తీర్పును ఎలా అమలు చేయాలనే అంశంపై ఆలోచనలో పడింది. అయితే శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వేర్వేరని, ఎవరి పరిధిలో వారు ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. సభా నాయకుడిగా సభ అధికారం ఉండాలని కోరుకుంటాం తప్ప సభ అధికారాలలో ఎవరు కలగ చేసుకున్నా మంచిది కాదు. ఏ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళకు ఉండాలి, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి, అందరికీ క్షేమకరం. సీఎంను కలిసిన స్పీకర్ మధుసూదనాచారి ఈ వ్యవహారంపై చర్చించారు. అటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల బహిష్కరణ ఎత్తివేయాలంటే మళ్లీ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్కరణ రద్దు చేయొద్దని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.